మా ప్రొడ్యూసర్స్ ఏంటంటే మా సినిమాలో ఎప్పుడు వర్షం కురవల, వర్షాకాలంలో కూడా షూట్ చేసే మేము. మా నా శిష్యుడు బుచ్చిబాబు అంటాడు అనమాట. ఎలా అంటే మన ప్రొడ్యూసర్ సార్ అక్కడికి చెరిగాని పంపిస్తారు, మాట్లాడొస్తారు, అంటే ఆయన కూడా లంచం పెడతారు అని, అంటే మరీ దగ్గర ఎక్కడ వెనకాడరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రత్నవేలు గారు ఒక డైరెక్టర్కి గుడ్ డైరెక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు నన్ను పొరపాటున గుడ్ డైరెక్టర్ అనుకుంటే ఆ డిఫరెన్స్ గుడ్ అనేది రత్నవేలు గారు. ఇంకా దేవి, నా మ్యూజిక్ అంటే దేవి అంటే మ్యూజిక్ చాలాసార్లు చెప్తాను. నా ఎమోషన్ దేవి, సో నా ఎమోషన్ తను కంట్రోల్ చేయాలి అంటే, నా ఫీలింగ్ని నా ఎమోషన్ని కంట్రోల్ చేయాలంటే దేవి నా పక్కనే ఉండాలి, లేకపోతే నేనేమి చేయలేకపోతాను. సో థ్యాంక్ యూ దేవి, సరిగా చెప్పగలగాలని తెలియదు కానీ థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రబోస్ గారు చెప్పినట్టు, ఎప్పుడు అంటే సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో, అంటే ఒక కవి అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు వస్తాయో అలాంటి పదాలు వచ్చాయి సినిమాకి సంబంధించి. ఆయన ఎప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టలేదు, అలా రాసుకుంటూ పోయారు. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ అండి. శామ్ సమంత, ఇది నా స్టేట్మెంట్ కొంచెం కాంట్రవర్సిగా తీసుకోకపోతే, జీతాంతం చేతితో ముడిపడి ఉన్న బంధంలాగా, అంటే పెళ్ళి కదా, పెళ్ళి అంటే లైఫ్ లాంగ్ చేతితో ఉండాలి. సో నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ నీతో డైరెక్ట్ చేస్తూ ఉంటా సినిమా, అంటే నీకు 30 ఇయర్స్ వస్తే 30 ఇయర్స్ క్యారెక్టర్తో చేయాలని ఉంది. సమంతకు 40 ఇయర్స్ వస్తే 40 ఇయర్స్ క్యారెక్టర్ చేయాలని ఉంది. అంత ఇంప్రెస్ అయిపోయాను నేను సమంతని చూసి. థ్యాంక్ యూ సమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇంత బాగా చేసినందుకు, ఇంత బాగా చేసినందుకు. ఫస్ట్ 5 డేస్ షూటింగ్ చేసి జరుగుతున్నప్పుడు, ఆది షూట్ జరుగుతున్నప్పుడు ఒక 5 డేస్ ఆదితో మాట్లాడలా, సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. ఆది నా అసిస్టెంట్ని అడిగాడట, ఏంటి సార్ నేనేం అడగట్లేదు, నేను సరిగా ఉన్నా సరిగ్గా చేయట్లేదా ఏంటి అడగట్లేదు అని. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా నేను ఆదితో మాట్లాడలేదని. ఎందుకంటే ఒక క్యారెక్టర్లో సహజంగా ఉదిగిపోతున్నప్పుడు ఇంక చెప్పాల్సిందే ఉంటుంది, నాకు ఏం అనిపించదు అనమాట తనతో మాట్లాడాలని, అలా న్యాచురల్ వెళ్ళిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ పార్ట్ ఆఫ్ దిస్. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్, ఈ సినిమా ఎమోషన్ అంతా మీదే నిజంగా, అంటే ఈ సినిమాకి దర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ రైటర్స్ అండ్ స్టోరీ అనమాట, దేవత స్టోరీ రైటర్ అంటే. నేను ప్రతిసారి కూడా వాళ్ళ ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి వాళ్ళతో ప్రతి సీన్ డిస్కస్ చేస్తుండేవాడిని, అంటే ఫైట్ సీన్సే కాకుండా మామూలు సీన్స్ కూడా రమ్మంటుండేవాడిని, ఎందుకంటే వాళ్ళ ప్యూర్ ఎమోషన్. సో థ్యాంక్ యూ మాస్టర్స్ రామ్ చరణ్. ఎగ్జాక్ట్గా ఇలాగే ఫస్ట్ డే వచ్చి తను ఒక టేక్ చేయగానే అందరం క్లాప్స్ కొట్టాను. ఈ క్యారెక్టర్లో ఒదిగిపోవడానికి తనకి ఎంతో టైం పట్ల, తను రాగానే డార్లింగ్ ఇది సీన్ అని చెప్పేస్తే ఇప్పుడు వెంటనే అన్నాడు, వెంటనే చేసేయాలన్నా. అంటే సాధారణంగా నా సినిమాలో డైలాగులు చాలా సెట్లోనే రెడీ అవుతూ ఉంటాయి వేడివేడిగా. నేనేమనుకోనంటే ఇది సరదాగా తనతో చేయించేద్దాం, ఇంకా క్యారెక్టర్కి వెళ్ళడు కదా తను, తర్వాత మళ్ళీ రీషూట్ చేద్దాంలే, ఇప్పుడే సరదాగా నాటకం డ్రామా రంగస్థలంలాగా డ్రామా ప్లే చేద్దాం అనుకుందాం. కానీ సీన్ చేయగానే ఫస్ట్ టేక్ ఈజ్ ఓకే. మీరు చూసారా, అందుకే ఊళ్ళో వాళ్ళందరూ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ అంటారన్నారు కదా, ఆ డైలాగ్ తన ఫస్ట్ టేక్ ఈజ్ ఓకే. ఎవరైనా పర్ఫామ్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టారనుకో నాకు భయం వేస్తుంటుంది, ఎందుకంటే నేను సెకండ్ టేక్ అడగలేనేమోనని. ఏంటంటే బాగా చేస్తాం కదా మళ్ళీ అడుగుతాడు ఏంటి అనుకుంటారేమో అని భయం నాకు. కానీ పొరపాటు నేను కూడా క్లాప్స్ కొట్టేశాను. అందుకనే గొప్ప విషయం అంటే మోస్ట్ ఇంటలెక్చువల్ యాక్టర్ కింద అందరూ ప్రశంసించే ప్రకాష్ రాజు గారు ఆయన క్లాప్స్ కొట్టారు.